కేంద్రంతో కేసీఆర్ ఖయ్యమేనా? సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ పెద్దల మధ్య స్నేహం బెడిసికొట్టిందా? రెండోసారి అధికారంలోకి వచ్చాక పెరిగిన దూరం అగాధంగా మారిపోయిందా? పరస్పర అంగీకారంతో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలు ఇప్పుడు రాజకీయంగా ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటున్నారా? అంటే కేటీఆర్ వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక బీజేపీ పెద్దలకు టీఆర్ఎస్ అధినేతకు గ్యాప్ వచ్చిందన్నది బహిరంగ రహస్యమే. తెలంగాణలో బీజేపీ 4 పార్లమెంట్ స్థానాలు గెలవడంతో బీజేపీ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. అందుకే రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకి బీజేపీ ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ తన వైఖరి మార్చుకోవడానికి కారణం కూడా కేంద్రం ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందన్న సమాచారమే కారణమన్న కోణం కూడా ఉందని విశ్లేషకులు అంచనా వేశారు. కేసీఆర్ కూడా కేంద్రంపై కేసులు వేస్తా అంటూ బహిరంగంగానే ప్రకటించారు. కానీ ఆర్టీసీపై కేసీఆర్ యూటర్న్ తర్వాత కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ప్రధాని కలిసి వస్తాను అని ఆయనే స్వయంగా చెప్పారు. కానీ కేసీఆర్తో భేటీకి ప్రధాని నిరాకరించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దిశ ఘటనలో కేసీఆర్ వైఖరిపై జాతీయ మీడియా దుమ్మెత్తిపోస్తుంది. దీంతో కేసీఆర్ భేటీకి ప్రధాని ఆసక్తి చూపకపోవడంతో కేసీఆర్ తన టూర్ని అర్ధాంతరంగా ముగించుకున్నారు. కేసీఆర్ కు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో టీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తి కేటీఆర్ బయటపెట్టినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సిఐఏ సదస్సులో కేటీఆర్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. అభివృద్ధి అంతా గుజరాత్, బెంగళూరు, చెన్నై, మహారాష్ట్రలకే పరిమితం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ ను పట్టించుకోవట్లేదని, దక్షిణాదిపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించడం ఆ అసంతృప్తిలో భాగమే అని అంచనా వేస్తున్నారు. దీంతో బీజేపీ పెద్దలకు కేసీఆర్ కు పొసగడం లేదన్న వార్తలకు బలం చేకూరినట్లయిందని స్పష్టం చేస్తున్నారు.